మనం మన మొక్కల్ని మంచు నుంచి ఎలా కాపాడుకోవాలో చూద్దాము నమస్తే అండి నేను ప్రియా వెల్కమ్ టు సోనియా మనం చిన్నప్పుడు ఆకుల్లో తడిదనం చూసినప్పుడు అలా రెయిన్ డ్రాప్స్ లాగా చూసినప్పుడు చాలా సంతోషించే వాళ్ళము దాని అలా కోసి మన ఫ్రెండ్స్ అందరికి మనం చూపించే వాళ్ళము కానీ అదే మంచు అదే ఫాగ్ అదే మిస్ట్ ఇప్పుడు మనకి మన మొక్కలకి ఎలాంటి హార్మ్ చేస్తుందో అని మనం ఇన్ డీటెయిల్ గా వీడియోలో చూద్దాము మరి దాన్ని ఎలా కాపాడుకోలో కూడా విల్సి యూజువల్ గా ఈ తడిదనం ఉన్నప్పుడు మనకి క్రిమికీటకాలు ఎక్కువ అవుతాయి ఆకులన్నీ చాలా క్రిస్పీగా అయిపోయి అఫిట్స్ మిలీ బగ్స్ పౌడరీ మిలి లాంటివి చాలా ప్రివైల్ అవుతుంది చాలా ఎక్కువగా అయిపోతుంది దాని నుంచి మనం కాపాడుకోవాలంటే మిస్ట్ నుంచి మనం కాపాడుకోవాలంటే ఫాగ్ నుంచి కాపాడాలంటే ఏం చేయాలంటే మనం గ్రీన్ నెట్ అనేది మనం మన గార్డెన్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి దానివల్ల చాలా మటుకు ఈ ప్రాబ్లమ్ ని మనం అరికట్టించవచ్చు లేకుంటే పాలీహౌస్ పాలీహౌస్ చాలా ఎక్స్పెన్సివ్ గ్రీన్ నట్ ఈ రీజనబుల్ గా మనం చేసుకోవచ్చు మన గార్డెన్ లో సో వింటర్ లో యాక్చువల్లీ నిన్నటి నుంచి చలి బాగా అయింది కానీ ఇదే టైం మనకి క్రాప్స్ కూడా బాగా బాగా వచ్చే టైం ఇదే చిక్కుడు గాని బీర సొరకాయ అలాంటివి కానీ పౌడర్ మిల్ వల్ల చాలా మట్టుకు మొక్కలకి చాలా డ్యామేజ్ అయిపోతుంది ఒక్కొక్కసారి దాని అలాగే వదిలేస్తే మొక్క చనిపోయే ఆస్కారం కూడా చాలా ఎక్కువ ఉంది అందుకని ఇలా మనం గ్రీన్ నెట్ కనుక మనం ఇన్స్టాల్ చేయగలిగితే చాలా మంచిది రెండవది ఏంటంటే నర్సాపూర్ వెళ్ళదండి చాలా రిమోట్ విలేజ్ అక్కడ నేను ఏం చేశానంటే ఫార్మర్స్ వాళ్ళు లోకల్ గా అవైలబుల్ అయిన ఆల్కహాల్ని సాయంత్రం పూట సూర్యాస్తమం తర్వాత వాళ్ళు స్ప్రే చేస్తున్నారు మొక్కలకన్నిటికి వాళ్ళ ప్రకారం అది ఏంటంటే అది హీట్ జనరేట్ చేస్తుంది సో వాళ్ళు సాయంత్రం అలా దాని ఇలా వాళ్ళు స్ప్రే చేసుకున్నప్పుడు మొక్కలకి హీట్ అనేది జనరేట్ అవుతుంది వింటర్ సీజన్ లో అనే దాన్ని బట్టి వాళ్ళ అన్నిటికీ స్ప్రే చేసుకుంటూ వెళ్లారు సో నేను కూడా కొంచెం ఆ కంచి తెచ్చుకొని నా మొక్కలకి అన్ని స్ప్రే చేస్తున్నాను రెండో మూడో పద్ధతి ఏంటంటే మనకి మన గార్డెన్ లో లైట్స్ ఇన్స్టాల్ చేసుకుంటే హీట్ అనేది జనరేట్ అవుతుంది ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ ఫాగ్ మిస్ట్ వచ్చేసరికి మంచు వచ్చేసరికి చాలా చలిగా ఉంటది దాన్ని కౌంటర్ బీట్ చేయడానికి మనం ఇవన్నీ చేస్తున్నామంటే వేడి పుట్టించడానికి మాక్సిమం ట్రై చేస్తున్నాము సో ఇలా గనక మనం చేసుకుంటే లైట్ కనుక మనం కొంతసేపు ఆన్ చేసి ఇలా ఉంచుకుంటే హీట్ జనరేట్ అవుతుంది సో మొక్కలు కూడా ఆ సరౌండింగ్ ఏరియా అంతా వెచ్చగా ఉంటది కాబట్టి ఈ ఫాగ్ ని కౌంటర్ బీట్ చేయడానికి చాలా మంచిగా ఇది హెల్ప్ చేస్తుంది సో ఇలా గార్డెన్ లో కొన్ని లైట్స్ కనుక మనం ఇన్స్టాల్ చేయగలిగితే హీట్ అనేది జనరేట్ అవుతుంది సో రాత్రి పూట మనం మనం గార్డెన్కి వెళ్ళాలంటే కూడా మనకి లైట్స్ ఉంటాయి సో ఫ్రెండ్స్ ని పైన తీసుకెళ్లి అన్ని చూపించవచ్చు మన మన వెళ్ళి అలా కూర్చోవచ్చు కొంతసేపు లాస్ట్ మెథడ్ ఏంటంటే చాలా ఈజీ చాలా ఇన్ఎక్స్పెన్సివ్ సింపుల్ మెథడ్ ఇలా ఒక గంపలో ఐరన్ గంపలో కొన్ని కర్రలు ఇలా పెట్టేసి దాన్ని వెలిగించటం సో ఇక్కడ కూడా మనకి హీట్ అనేది జనరేట్ అవుతుంది వెచ్చద వెచ్చదనం అనేది మన మొక్కలకి అన్నిటికీ వస్తుంది ఆ ఎయిర్ అనేది కూడా కొంచెం వామ్ వామప్ అవుతుంది నేను ఏం చేశానంటే కింద కుండీలు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర తీసుకెళ్ళటం చాలా కష్టం కాబట్టి ఇలా ఇలాంటిది ఒక అమెజాన్ నుంచి ఇలాంటిది ఒకటి నేను ఆర్డర్ చేసుకున్నాను వీల్ రూలర్ వీల్స్ దాని మీద ఈ గంప ఇట్లా పెట్టేసి గార్డెన్ అంతా దాని అట్లా తిప్పుకుంటూ వెళ్ళాను ఒక్కొక్క స్పాట్లో కొంతసేపు అట్లా ఉంచి ఈ మొత్తం చేయడానికి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ దాకా పట్టింది సో ఇట్లా చాలా ఎక్కువ ఉండి ఉంది అనుకున్నప్పుడు మనం ఇలా మన మొక్కలకి మనం ఇలా చేసుకోవచ్చు చూడండి ఇట్లాంటి దాని మీద ఇలా పెట్టేసి ఒక రోడ్తో దాని అలా పుల్ చేసుకుంటూ వెళ్ళాను సో మా పిల్లలండి ఫుల్ గార్డెన్ అంతా ఇట్లా చుట్టుకుంటూ ఫుల్ గార్డెన్ ఇట్లా పుల్ అని డ్రాక్ చేసుకుంటూ వెళ్ళారు చిన్నప్పుడు ఇట్లాగా వాళ్ళు టాయ్స్ తో ఆడుకునే వాళ్ళు సో సేఫ్ థింగ్ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు చిన్నగా జాగ్రత్తగా మనం సగ ఎక్కువ కాకుండా చూసుకొని మనం తీసుకెళ్ళాలి ఇది చూడండి క్లౌ బీన్స్ సాయంత్రం పుట్ట ఇలాంటి వైలెట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి క్లౌ లో ప్రతి పువ్వు కాయగా మారుతుంది ఇది కూడా గివే కోసం ఇట్లా ఉంచాను ఫస్ట్ టైం నేను కూడా నాటడం క్లౌ బీన్స్ ఉషారణి మేడం గారని ఆవిడ ఇచ్చారు నాలుగు బీన్స్ సో నాలుగు పెట్టాను నాలుగు కూడా వచ్చింది ఫస్ట్ ఇవి రెండు పెట్టాను తర్వాత ఇంకో దగ్గర రెండు పెట్టాను మనం చేస్తే చాలా మేల్ మొగ పురుగులు కూడా అయ్యి ఇందులోనే పడిపోతాయి సో అలా కూడా మన గార్డెన్ ని మనం పెస్ట్ నుంచి కూడా మనం సేవ్ చేసుకోవచ్చు A totally a government for should do, it should be pouring, huh? ఇది ప్యాషన్ ఫ్రూట్ సాప్లింగ్స్ అండి ఇది కూడా గివే కోసం దగ్గర ఉన్న వాళ్ళకి సాప్లింగ్స్ ఇచ్చేస్తాను దూరంగా ఉన్న వాళ్ళకి సీడ్స్ పోస్ట్ చేస్తాను సో ఎవరికైనా కావాలంటే ప్లీజ్ కమెంట్ బాక్స్ లో మీ రిక్వైర్మెంట్ రాయండి పంపిస్తాను థ్యాంక్ యూ హ్యాపీగా అండి